బ్లాక్ టికెట్లు అమ్ముకునే అంత స్థాయికి ఈరోజు నల్లపరెడ్డి రాజేంద్రారెడ్డి దిగజారిపోయారని నల్లపరెడ్డి సురేష్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం రైల్వే ఫీడర్స్ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమారెడ్డి రాజేంద్రారెడ్డిలపై ఘాటైన విమర్శలు చేశారు. వేమిరెడ్డి దంపతుల్ని విమర్శించే స్థాయి మీకు లేదని హితో పలికారు. నల్లపరెడ్డి వంశం పరువు తీస్తున్నారని మండిపడ్డారు. అన్యం పుణ్యం తెలియని వాళ్ల మీద బ్లాక్ మెయిలింగ్ పాల్పడ్డం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా మీరు ఇలాంటి నీచమైన దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. నేను 1993 బై-ఎలక్షన్లోను, ఆ తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్స్లోను కోవూరు నియోజకవర్గానికి ఎలక్షన్ ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. మహా రాజకీయ వృక్షంతో పోలుస్తూ ఆయనకి కుక్కపోతి పుంజీలు పుట్టాయని కూడా అక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. మా పెద్దలను అనుసరించే మేము ప్రతిష్ట దిగజార్చని విధంగా గౌరవప్రదమైన జీవితాన్ని మిగతా 3 కుటుంబాల వారు చేస్తున్నారు. ఒక్క ఈ రాజేంద్ర ప్రసంగాలు మాత్రం మరీ దిగజారు రాజకీయాలకి పాల్పడుతున్నారు. మీరు ఓడిపోవడం ఖాయమని తేలిపోయింది కాబట్టి మరీ ప్రతిష్ట దిగజార్చుకొని మా ప్రతిష్ట కూడా దిగజార్చుతున్నారు. మీటింగులకు సంబంధించి అందులో నేను పాల్గొనడం జరిగింది. నేను మరికొంతమంది మిత్రులతో వెళ్తూ ఉండగా మొదటి నుంచి చివరి వరకు సాగిన ఆ ఊరేగింపులో కొన్ని గంటల పాటు కొన్ని వందల మంది వేల మంది దూషణల పర్వం కొనసాగింది. రాజేంద్ర ప్రసన్నలు వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా బ్లాక్ మెయిలింగ్ చర్యలకు పాల్పడ్డారు. వాళ్ళని దూషించడమే కాకుండా కుటుంబాన్ని మొత్తం దూషించారు. ఈ తరం నల్లపరెడ్డి వాళ్ళందరూ ఇంతేరా అని అనడం చాలా దగ్గరలో వినపడింది. వాళ్ళందరికీ నా విన్నపం, దయచేసి అందరినీ అలా ఒకే ఘాట కట్టివేయడం సరైన చర్య కాదు. మీ అందరికి ఒక్కసారి చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను. బ్లాక్ మెయిలింగ్ పాల్పడ్డ వాళ్ళని మాత్రమే పేర్లెత్తి దూషించండి. ఇది వెన్నుపోటు రాజకీయాలకు పరాకాష్ట. అసలు బ్లాక్ మెయిలింగ్ అనేది జోకులు కొట్టడం, దొంగతనం చేయడం వాటికన్నా హీనమైన హేయమైన చర్య. మీకు ఓటమి భయం పట్టుకొని ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారు. అవి మానుకోండి. దిగజారుడు రాజకీయాలు మన పెద్దలు చేయలేదు. వాటిని మానుకోమని మీకు విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు అలాంటి చర్యలకు పాల్పడి కుటుంబంలో అందరి పొరుగు ప్రతిష్టలు దిగజారుస్తున్నారు. ఇది మీకు సరైన పద్ధతి కాదు. ప్రసన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తండ్రి పెద్ద మైకా మైనర్, అంటే 75 ఏళ్ల నుంచి వాడు ధనవంతుల కుటుంబం. ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో వ్యాపారాలు 45 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. వాళ్ళకి నడమంత ఉసిరి కాదు. వాళ్ళు 75 సంవత్సరాలుగా సిరి ఉన్న కుటుంబమే. వాళ్ళ దగ్గర ఎంతో లబ్ధి పొందుతున్నాం. వాళ్ళని నీచంగా నికృష్టంగా దూషించడం సంస్కారహీనం. రాజకీయాలు సంస్కారయుతంగా చేయడం నేర్చుకో. నీ పద్ధతి మార్చుకో. తర్వాత ఆయన సోదరుడికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇంకా దిగజారిపోయినా పిట్ పాకెట్టర్స్ కన్నా హీనంగా నిన్ను నమ్మి సొంత సోదరుడి కన్నా ఎక్కువ ప్రేమించి అభిమానించి నీతో మామూలుగా సంభాషిస్తే దాన్ని వీధిలో పెట్టి బ్లాక్ మెయిల్ చేయడం అంటే వెన్నుపోటు పొడిచేదానికన్నా ఘోరమైన చర్య. మీ కుసంస్కారానికి ఇది పరాకాష్ట. ఇకనైనా బుద్ధిగా నడుచుకోండి, మంచి రాజకీయం చేయడం నేర్చుకోండి. మీరు ఓడిపోవడం ఖాయమని తేలిపోయింది కాబట్టి ఇంత నికృష్టానికి పాల్పడుతున్నారు. ఇలాంటివి మానుకోమని కుటుంబాల అన్ని 4 కుటుంబాల పొరుగు తీరుదని విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీ కృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు. బంగారమే బ్రహ్మాండమాయే, ఆఫరే అద్భుతమాయే. 1 గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై 250 రూపాయల వరకు భారీ తగ్గింపు. గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు. శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం. ఈ అవకాశం 30 మార్చి నుండి 11 మే వరకు మాత్రమే. మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వామి.
ఆస్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతుంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్. మాగుంట లేఅవుట్, నెల్లూర్ ట్రంక్ రోడ్, నెల్లూర్ సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్. శుభాకాంక్షలు. ఎంత్రీ న్యూస్ మరియు ఎంత్రీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.